ముస్లింలకు అతి పవిత్రమైన మాసం మరియు పండుగ రంజాన్ దేవుని కృపకు స్వర్గ మార్గానికి నడిపించి జన్మ పునీతం చేసుకునే పండుగగా ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసాన్ని కఠినమైన ఉపవాస దీక్షలతో నిష్టతో ఆచరిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకొనున్నారు ముస్లింలకు ఈద్ అత్యంత పెద్ద పండుగ రంజాన్ మాసం చివర్లో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు ఈ నెలంతా ముస్లింలు ఉపవాసాలు ప్రార్థనలు చేస్తారు పశ్చిమాసియా దేశాల్లో అయితే ఉదయం నిర్వహించే ఫజర్ ప్రార్థన తర్వాత వీటిని నిర్వహిస్తారు మసీదుకు కొత్త బట్టలు ధరించి వెళ్ళడం ఈ పండుగ సంప్రదాయం ఖజూరం లాంటి ఏదైనా తీయనిది తిన్న తర్వాత తక్బీర్ అనే చిన్న ప్రార్థన చేస్తారు ఈద్ ప్రార్థనను మొదలు కావడానికి ముందు పేదలకు దాన ధర్మాలు చేస్తారు దీని కోసం జకాత్ అల్ ఫితర్ పేరుతో కొంత మొత్తాన్ని దాన ధర్మాల కోసం కేటాయిస్తారు కుటుంబం స్నేహితులతో కలిసి విందు భోజనం చేస్తారు బహుమతులు డబ్బు పంచుకుంటారు చాలా దేశాల్లో ఈద్ ఉల్ ఫితర్ నాడు సెలవు ఉంటుంది ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలకున్న అరబిక్ పేరే రంజాన్ ఇస్లామిక్ నెలల్లోని పవిత్రమైన మాసాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తారు మహమ్మద్ ప్రవక్త ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ లోని తొలి సూత్రాలను రంజాన్ నెలలోనే వెల్లడి చేసినట్లు ముస్లింలు విశ్వసిస్తారు అందుకే ఈ నెలలో ఖురాన్ పఠనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ఈ నెలలో చేసే పూజలో ఉపవాసం కూడా ఒక భాగం ఉపవాసం ద్వారా దేవుడికి దగ్గరగా ఉన్నట్లు భావించి వారి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని స్వీయ క్రమశిక్షణను మెరుగుపరుచుకుంటారు ఈ నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోజనం ముగిస్తారు దీనినే సుహూర్ లేదా సెహ్రీ అంటారు సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు అప్పుడు చేసే విందునే ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు ఈ సమయంలో ముస్లింలు దాన ధర్మాలు చేసేందుకు దైవంతో తమ అనుబంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు దయ సహనంతో ఉంటారు కొంతమంది మసీదులో రాత్రిపూట జరిగే తరావీహ్ ప్రార్థనలు కూడా హాజరవుతారు ఈ ప్రార్థనలు కేవలం రంజాన్ మాసంలోనే జరుగుతాయి చంద్రమానం ప్రకారం 12 నెలల క్యాలెండర్ను ఇస్లామిక్ క్యాలెండర్ అనుసరిస్తుంది ఇందులో 9వ నెల రంజాన్ 10వ నెల షవ్వల్ మొదట్లో ఈద్ను జరుపుకుంటారు నెలవంక దర్శనంతోనే ప్రతి నెల మొదలవుతుంది ఇది 29-30 రోజులు ఉంటుంది ఇండోనేషియా నుంచి మొరాకో వరకు భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో ముస్లిం దేశాలున్నాయి అంటే నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది సాంప్రదాయపరంగా మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారని లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటెడ్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్లో సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ హలీం అన్నారు కొన్నిసార్లు పశ్చిమాసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో నెలవంకను వేర్వేరు రోజుల్లో చూసినట్లు చెబుతారు అని ఆయన చెప్పారు పాశ్చాత్య క్యాలెండర్ కన్నా చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్ 10 రోజులు తక్కువ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం రంజాన్ 10 రోజుల ముందుగానే వస్తుంది ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారు పిల్లలు గర్భిణీలు బాలింతలు నెలసరిలో ఉన్నవారు ప్రయాణాలు చేసేవారు ఉపవాసం చేయనక్కర్లేదు ఇస్లామిక్ క్యాలెండర్లో ఈద్ ఉల్ ఫితర్ మాత్రమే పండుగ కాదు ఈద్ అల్ అదా పండుగను దుల్ హిజా మాసంలో జరుపుకుంటారు ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కా వెళ్తారు హజ్ యాత్రలో మార్గం మధ్యలో గాని దేవుని సన్నిధిలో గాని ప్రాణాలు కోల్పోయిన వారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు అనారోగ్యంతో ఉపవాసం చేయలేని వారు చివరి 3 రోజుల్లో వారి ప్రార్థనను కొనసాగిస్తారు ఉపవాసంతో అంతా ప్రత్యేకంగా భావించే పండుగ అయిన ఈ రంజాన్ అందరికీ శుభాలను కలిగించాలని అల్లాహ్ కరుణకి పాత్రలు కావాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.